जिला ग्रंथालय संस्थ अध्यक्षुलु वेदिक मीदुन्ना गौरव एमपीपीलु जेडपीटीसीलु सर्पंचुलु मा कौन्सिलर्लु एमपीटीसीलु कोऑपरेटिव चेयरमैन्लु मार्केट चेयरमैन्लु मुख्यंगा टीआरएस पार्टी उद्यमकारुलकु कार्यकर्तलकु मीडिया मित्रुलकु पेरु पेरुन नमस्कार चाला संतोषं इवाल 7 कोट्ल रूपायलतोनि चक्कटि ఆసుపత్రిని మనం ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు చాలా మెరుగుపడింది. ఇది మనం మాటల్లో చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఢిల్లీలో ఉండే నీతి ఆయోగ్ చెప్పింది. దేశంలో పేదలకు వైద్య సేవని అందించడంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని చెప్పింది. ఈ మూడు స్థానాలు కూడా బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలే. అంటే కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రం కానీ బీజేపీ పరిపాలించే రాష్ట్రం ఎక్కడ కూడా పేదల వైద్యంలో ముందు లేదు. ఇది చెప్పింది ఎవరంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మొదటి స్థానం కేరళ, అక్కడ ఉన్నది సిపిఎం ప్రభుత్వం. రెండవ స్థానం తమిళనాడు, అక్కడ ఉంది డిఎంకే పార్టీ స్టాలిన్ గారి ప్రభుత్వం. మూడవ స్థానం తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్. అరే బీజేపీలను మాట్లాడమంటే డబుల్ ఇంజన్ డబుల్ డెక్కర్ అంటారు. ఇలా డబుల్ డెక్కర్ కథ ఎట్లా అంటే, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం, ఢిల్లీలో బీజేపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వైద్యంలో ఎక్కడున్నారంటే 28వ స్థానం, చిట్ట చివరి స్థానంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, డబుల్ ఇంజన్ అంటే ఉత్తదే, అది ట్రబుల్ ఇంజన్. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం. అంటే వాళ్ళు ఎంతసేపు మత కలహాలు పెట్టడం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, రెచ్చగొట్టడం మీద ఆధారపడతారు తప్ప ప్రజల అభివృద్ధి గురించి వారు ఆలోచించరు. తెలంగాణ వస్తే నిధులు దక్కుతాయి, నీళ్లు దక్కుతాయి, ఉద్యోగాలు దక్కుతాయని మనం అన్నాం. ఇవాళ నిధులు దక్కినాయి. తెలంగాణ వచ్చినాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్, ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 124,000 రూపాయలుంటే 7 ఏళ్లలో 2,78,000 రూపాయలకు పెరిగింది. ఇవాళ కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు పూర్తయిందంటే తెలంగాణ రావడం వల్ల జరిగింది తప్ప, ఈ కాంగ్రెస్ వాళ్ళో బీజేపీ వాళ్ళో ఉంటే అది జీవితంలో కూడా అయ్యేది కాదు. మరి అదేవిధంగా ఉద్యోగాలు 250,000 ఉద్యోగాలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నియామకం చేస్తుంది. ఉద్యోగ క్యాలెండర్ పెట్టి ఒక్క ఖాళీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలు నింపుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కేంద్రంలో 16,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్క ఉద్యోగం నింపుతలేరు. కేంద్ర ప్రభుత్వంలో 9.5 లక్షలు, ఆర్మీలో 3 లక్షలు, రైల్వేలో 3 లక్షలు, ఎల్ఐసి బ్యాంకింగుల్లో 50,000, ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఒక్క ఉద్యోగం నింపకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అంటే ఉద్యోగాలు నింపరు. గా ఉన్న ఆర్మీలో కొత్తగా ఉద్యోగాలు నింపుతారేమో అంటే అగ్నిపథ ఒకటి పట్టుకొచ్చింది. ఏంటిది అగ్నిపథ అంటే, దేశం కోసం మేము పనిచేయాలి, దేశ రక్షణకు రక్షణ కవచంగా నిలబడాలన్న యువకుల ఉత్సాహం మీద నీళ్లు జల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు నీళ్లు జల్తున్నారు ఇల్లు? ఏందట అంటే 4 ఏళ్ళు నౌకరు చేయాలంట, తర్వాత ఇంటికి పోవాలంట. ఇక్కడ 4 ఏళ్ళు నౌకరు ఉంటుంది, 4 ఏళ్ళ తర్వాత ఏం చేసుకొని బతకాలి? ఆ 4 ఏళ్లలో 1 ఏడాది ట్రైనింగ్ ఏమవుతుంది, ఇక 3 ఏళ్ళే నౌకరి, 3 ఏళ్ళు నౌకరు చేయండి ఇంటికి పోండి అని ఒక కొత్త పద్ధతి తెచ్చిండ్రు అగ్నిపథ. ఆ హక్కుల కోసం